కష్టపడాల్సి వస్తుంది. రోడ్లపై కొనసాగుతున్న మార్కెట్లను క్రీడా మైదానంలోకి తరలించారు. నగరంలోని పాల్టెక్, ఐఐటిఐ, గిరిరాజ్ కళాశాల మైదానంలో కూరగాయలు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోడ్లపై రద్దీని తగ్గించడంతో పాటు కరోనా లాక్డౌన్ నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు నిరాధారణకు గురై రైతు బజార్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, వాటిని అందుబాటులోకి తెస్తున్నారు. మరోవైపు హోటల్స్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్ వద్ద ఆంక్షలను అమలు చేస్తున్నారు. వ్యాపారులు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు వేస్తున్నారు. మార్కెట్లలో మార్పులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. కరోనా నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఇది రెండో కఠిన కరోనా రెండవ దశ ప్రారంభమైన దృష్ట్యా ప్రజలను కరోనా నుండి విముక్తి చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. మనం చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా కరోనా రాకుండా కూడా కూరగాయల మార్కెట్లో అన్ని క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానం అయితే అటు గిరిరాజ్ కాలేజీ, అదేవిధంగా నిజామాబాద్లోని ఐటీఐ కాలేజీ, మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లలో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తారు. దానికి ఎలాంటి అంటే ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూరగాయలు కొనుక్కునే విధంగా విశాలమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అదేవిధంగా మండల కేంద్రాలు, మరోవైపు మున్సిపాలిటీలో కూడా ఇదే తరహాలో కూరగాయల మార్కెట్లు అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే టిఫిన్ సెంటర్లు, చాయ్ హోటల్ ఉన్నాయో అక్కడ కూడా టిఫిన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కేవలం పార్సల్స్ మాత్రమే అనుమతించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఏదైతే హోటల్స్ ఉన్నాయో దానికి సంబంధించి 50% సీటింగ్తోనే ఈ హోటల్స్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. మనం చూసుకోవచ్చు దీనికి అంతటికి కూడా కారణాలు కరోనా వ్యాధి నియంత్రించేందుకు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో దానికి అందరికీ సంబంధించి నిబంధనలు అమలు చేయాలని చెప్పింది. దీనికి మన నిజామాబాద్ ఐటీఐ గ్రౌండ్లో ఉన్నాం. మనకు సంబంధించి దీనికి సంబంధించి నిజామాబాద్ కూరగాయల మార్కెట్లో ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ? నిజామాబాద్ గవర్నమెంట్ ఐటీఐ గ్రౌండ్లో సో శానిటైజరు, ఇలాగ పార్కింగ్, కూరగాయలు, నిత్యావసర వసతులు కొనుక్కోవడానికి ఐటీఐ గ్రౌండ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వారు ఏర్పాటు చేశారు. టాయిలెట్ ఇక్కడ ఐటీఐ గ్రౌండ్ అండ్ జీజీ కాలేజ్ గ్రౌండ్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని కరోనా సందర్భంలో ఉన్నారు కాబట్టి తెలియజేయపరుస్తుంది. ఎన్ని రోజులైంది ఇక్కడ ఏర్పాటు? ఈజీ 4 డేస్ అవుతుంది సార్. ఇప్పటికి 4 డేస్ అవుతుంది. కంటిన్యూగా 10 డేస్ 30 వరకు ఉన్నది. తర్వాత పొడిగిస్తే తెలియదు. అంటే ఇప్పుడు గతంలో ఎక్కడెక్కడ కూరగాయల మార్కెట్లు ఉండే అందరు ఇక్కడికి వస్తారా? అంటే గతంలో అంటే ఇప్పుడు 6 చౌరస్తాలో బాగా కూరగాయల మార్కెట్ ఉండే అక్కడ నుంచి ఇక్కడ పంపించారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. వీక్లీ మార్కెట్ వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు. అక్కడ ఎవరైతే చౌరస్తాలో వీధి రోడ్లపై ఎక్కడైతే చిన్న చిన్న ఉన్నాయి అవి దుకాణాలు, అందరు ఇక్కడికి వచ్చేసి ఏర్పడ జరిగింది. శానిటైజర్ కానీ సోషల్ డిస్టెన్స్ పాటించేలా అనౌన్స్ చేస్తున్నాం. మైక్ ద్వారా మా మున్సిపల్ సిబ్బంది ఉన్నాము. మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నాము. సోషల్ డిస్టెన్స్, మాస్క్ పెట్టుకోండి, డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్, వాటర్ అన్ని అక్కడ ఉన్నాయి, టాయిలెట్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం మున్సిపల్. దానికి మరోవైపు ఏదైతే కరోనా నియంత్రణ కట్టడి కోసం ఇక్కడ కూరగాయలు కొనుక్కొచ్చిన ప్రజలు ఉన్నారు, అసలు కరోనా నియంత్రణ కోసం ఏం చేస్తే బాగుంటుంది? అసలు మీరు ఎలా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చారు? ఏం ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ మంచిగా సిస్టమేటిక్ ఉన్నది సార్. దూరం దూరము బాగా అనిపిస్తున్నది సార్. ఇక్కడ ఎప్పుడు కానీ దూరం పెడితేనే బాగుంటుంది సార్. రోడ్డు మీద పెట్టుట్లో ప్రాబ్లం అవుతున్నది నిజామాబాద్లో. ఇక్కడ ఇక్కడైనా కానీ గంజలైనా కానీ ప్రాబ్లం ఉన్నది సార్. గంజలో కూడా తీసేయాలని మేము కోరుతున్నాం సార్. గంజలో కూడా అదే ప్రాబ్లం ఉన్నది సార్. ఇక్కడ మార్కెట్ ఇది సిస్టమేటిక్ ఉన్నది, ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నది. ఇటువంటి సిచ్యువేషన్ కల్పించినందుకు మున్సిపాలిటీ సిబ్బందికి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇది ముందో వేసేది ఉంటే సార్ ఒక నెల క్రితం, కానీ ఇప్పుడు లేట్ చేశారు సార్ వాళ్ళు. దానికి మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. కరోనా కట్టడి కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఇది ఇంకొక సిస్టమ్ ఎట్లున్నది అంటే సార్, కొద్దిగా దూరం ఉండాలి. ఈ కొంతమంది మాస్క్ పెట్టుకొని కూడా వస్తున్నారు, అట్లా ఆ విధంగా చూడాలి సార్. కొంతమంది సిబ్బంది అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి సార్. సిబ్బందిని ఏర్పాటు చేసి అది ఫైన్ వేస్తేనే కరెక్ట్ అందరు పెట్టుకుంటారు సార్. ఇద్దరు ముగ్గురు చూశాను సార్, ఇక్కడ మాస్క్ కూడా లేదు, ఆనంగానే పెట్టుకుంటున్నారు సార్, తీస్తలేరు వాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ నడుస్తున్నారు సార్. ఈ కూరగాయల మార్కెట్ ఐటీఐ గ్రౌండ్లో ఉంది కదా, ఎప్పుడు ఇక్కడే ఉంటే బాగుంటుందా లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది? ఇక్కడ ఉంటే బాగుంటుంది సార్. దీనికి ఒకటి ఒక షెడ్ అనేది ఏర్పాటు చేస్తుంటే పాపం వాళ్ళకు కూడా ఎండ అనేది తగలదు, వర్షం అనే గాలి అనేది ఉండదు, డస్ట్ అనేది రాదు. అలా కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఇక్కడైనా సరే ఇంకా వేరే ప్లేస్ అయినా సరే కానీ రోడ్డు మీద పెట్టద్దు అనేది మా యొక్క మనవి సార్. మరోవైపు కూరగాయలు ప్రతినిత్యం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు, వారికి అసలు ఇక్కడ ప్రతినిత్యం అమ్మే ప్లేస్ నుండి ఇక్కడికి మార్చుకున్నారు 2 రోజుల క్రితం, అయితే వారికి వ్యాపారం ఎలా ఉంది, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ మీరు? సార్ ఐటీఐలో ఉండాలి సార్, మంచి ఉంటుంది సార్. ఇంకా మల్టీప్లేస్ కూడా పెట్టినాం సార్, మళ్ళీ గిరాకు మంచిగా ఉండే. ఇలా 4 రోజులు అవుతుంది గిరాకులు ఏం లేదు సార్.
ఇంకా కూరగాయలు సూపర్ రేట్లు బాగున్నాయి సార్ రేట్లు బాగున్నాయి ఏమని తీసుకుంటే 40 రూపాయలు కాంట 10 కిలో తీసుకున్నా 400 కవరు బీరకాయ కాని ఏమన్నా కాని ఏ వస్తువు తీసుకున్నా 400 500 600 ఇట్లా కూరగాయలు ఇస్తారు సార్ మరి పబ్లిక్ ఏమంటారు 10 రూపాయలు ఇవ్వండి 15 రూపాయలు ఇవ్వండి అంటారు పడతలు పడతలేదు అమ్ముడుపోతలేదు మాల్సుగా మాలట మిగిలిపోతుంది 4 రోజులు అయింది వీళ్ళకి ఇక్కడ ఎలా ఉంది ఇలా బాగా బాగుంది సార్ కుల్ల కుల్ల ఉన్నది ఇబ్బంది లేదు ఏం లేదు సార్ పాటిస్తారు సార్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు అంతా మంచిగా ఉన్నది ఆ రోడ్లో పెట్టిన బదులు ఇలా పెట్టింది ఇంకా మంచిగా అనిపిస్తుంది సార్ ఎవరికి ఇబ్బంది లేదు ఏం లేదు అందరు దూరం దూరం ఉండరు మంచిగా వేసుకుంటారు కానీ అంతే పబ్లిక్ వస్తలేదు రోడ్ల మీద బండి తిరుగు వల్ల గిరాకులు అయితే లేవు ఇక్కడ పబ్లిక్ సుగా తెలియదు మాటికి అదన ఆ విధంగా పబ్లిక్ తెలియాలని కోరుతున్నాను సార్ మొత్తానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సెకండ్ వేవ్లో కరోనా కట్టడి కోసం ఏదైతే నిబంధనలు అమలు చేస్తుందో దానికి అందరికీ కూడా మనం చెప్పుకోవచ్చు నిజామాబాద్లో పూర్తిగా ఐటీఐ గ్రౌండ్లో అదేవిధంగా పాలిటెక్నిక్ గ్రౌండ్ గిరిరాజ్ కాలేజ్ క్రీడా మైదానంలో ఈ కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఎవరైనా సరే ఈ కూరగాయల మార్కెట్లను వచ్చి కొనుక్కోవాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఈ కరోనా నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దీని అందరికీ కూడా సహకారం అవుతుంది పూర్తి అవుతుంది అని చెప్పి ఈ రాష్ట్ర భావించిన నేపథ్యం ప్రజలందరూ కూడా కరోనా కట్టడి కోసం మాస్కులు ఖచ్చితంగా ధరించాలి సోషల్ డిస్టెన్స్ పాటిస్తే కానీ కరోనా కట్టడి చేయలేమని చెప్పి చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి మహానీస్ నిజామాబాద్.